అత్యంత కృప కరుణ కలిగిన మా కన్న తండ్రి పవిత్రుడవైన మా దేవ మీ పరిశుద్ధ నామానికి మీ పవిత్ర నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా మీ పిల్లల్ని దీవించండి మీ కృపలో వర్ధిల్లింప చేయండి జ్ఞానముతో నింపండి వివేకముతో నింపండి మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి ఈ రోజు ప్రభువా మీ వాక్యాన్ని మీ బిడ్డల హృదయాలలోనికి విత్తుతూ ఉండగా నాటబడుతున్న ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించుటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గురించి తెలుసుకోవాలని దేవుని గురించి ఎరగాలని ఆయనను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలములను ఈ మన నివాస స్థలముల యొక్క పులిమేరలను నియమించాడు అన్న వాస్తవాన్ని రాత్రి మనం తెలుసుకున్నాం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కర్తవ్యం ఏంటి అంటే సత్యవంతుడైన వాణిని ఎరగాలి. మనిషి భూమి మీద పుట్టిన తర్వాత చచ్చిపోయేంత వరకు 70 లేదా 80 సంవత్సరాల జీవితం, 60 లేదా 70 ఏళ్ల జీవితం, చిన్న జీవితం. ఇంతలో కనబడుతుంది, అంతలో మాయమైపోతుంది. ఏదో వచ్చాం బతికాం అన్నంతసేపు ఉండదు చచ్చాం వెళ్ళిపోయామని చెప్పడానికి. అంత చాలా చిన్న జీవితం ఇది. కాబట్టి ఈ చిన్న జీవితాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని దేవునిని ఎరగాలి, మనల్ని సృష్టించిన సృష్టికర్తను ఎరగాలి. మనల్ని ఏ దేవుడైతే ఈ భూమి మీదకు పంపించాడో ఆ దేవుని మనసు తెలుసుకోవాలి, ఆ దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆ దేవుని ప్రేమిస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఆయన మార్గాలలో నడుస్తూ ఒక నిజమైన భక్తి జీవితాన్ని జీవించాలన్నది దేవుని యొక్క కోరిక. కానీ మానవులు భూమి మీదకి వచ్చిన తర్వాత తమ అతిక్రమముల ద్వారా, తమ పాపపు క్రియల ద్వారా, తమ చెడ్డ క్రియల ద్వారా పరిశుద్ధుడైన దేవుడికి దూరం అయిపోయారు. అంతే కదా, పరిశుద్ధులు ఉన్న చోటులో పాపులు ఉండలేరు, పాపులు ఉన్న చోటలో పరిశుద్ధులు ఉండలేరు. కాబట్టి పరిశుద్ధుడైన దేవునికి మానవుడు ఎందుకు దూరం అయిపోతున్నాడు అంటే కేవలం తాను చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి, తాను చేస్తున్న పాపపు క్రియలను బట్టి మానవుడు దేవునికి దూరం అయిపోతున్నాడు. మానవుడు దేవుని శక్తిని ఎరుగలేకపోతున్నాడు, మానవుడు దేవునితో నడవలేకపోతున్నాడు, మానవుడు దేవునితో సహవాసం చేయలేకపోతున్నాడు కేవలం తాను చేస్తున్న పాపపు క్రియలను బట్టి. అందుకే రోజు సత్యవంతుడైన వాణిని ఎరుగక, సత్యవంతుడైన వాణి గూర్చి తెలియక అసత్య మార్గాల్లో ప్రజలు బయలుదేరారు, అసత్య మార్గాల్లో ప్రజలు జీవిస్తున్నారు, అసత్య మార్గాలను ప్రజలు వెంబడిస్తున్నారు. ఇది దుఃఖకరమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం. ఇది మనం సమాజంలో చూస్తున్నాం. ఎందుకు మనుషులు రాత్రి మనం మాట్లాడుకున్నట్టుగా ఈ దూడల్ని, ప్రకృతిని, పశువుల్ని, పురుగుల్ని, చతుష్పాద జంతువుల్ని వీటన్నిటినీ దేవుడిగా కొలుస్తూ, వీటన్నిటినీ దేవుడిగా ఆరాధిస్తూ ఎందుకు మనుషులు వాటిని ఆశ్రయించారు అని ఆలోచిస్తే కేవలం వాళ్ళకు అనుకూలమైన దేవుడు కావాలన్న కోరిక మాత్రమే. ఎలాంటి దేవుడు కావాలట? అనుకూలమైన దేవుడు అంటే వాళ్ళు చేస్తున్న పనుల్ని సమర్థించాలి, వాళ్ళు పాపం చేసినా కానీ వాళ్ళకి నిత్యత్వాన్ని ఇచ్చేయాలి, వాళ్ళకి భూమి మీద ఆస్తులు ఇవ్వాలి, అంతస్తులు ఇవ్వాలి, వెండి బంగారాలు ఇవ్వాలి, వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకోవటానికి వాళ్ళకు దేవుడు కావాలి. అందుకే మానవుడు దేవుణ్ణి సృష్టించాడు. మానవుడు దేవుణ్ణి సృష్టించటంలో మానవుడికంటూ స్వార్థపూరిత ప్రయోజనాలు ఉన్నాయి. తన స్వార్థం కోసం మానవుడు దేవుణ్ణి సృష్టించాడు. అంతే తప్ప సత్యవంతుడైన దేవుని ఎరిగి ఆయన మార్గంలో నడవటానికి వీళ్ళంతటి వీళ్ళుగా ఒప్పుకోలేదు. మీకు ఉదాహరణ కావాలంటే జలప్రలయం సంభవించినటువంటి దినాలలో, జలప్రలయం భూమి మీదకి వచ్చినటువంటి దినాలలో నోవహు మాత్రమే దేవుని దృష్టికి ఎలా ఉన్నాడట? అక్కడ అంటాడు దేవుడు, ఆదికాండంలో ఒక మాట వ్రాయబడింది, చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను,
ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకొండ తుడిచివేయదును ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయను నోవహు ఒక్కడే అంతమందిలో ఆనాటి కాలంలో అక్కడ ఉన్న ప్రజలలో అంతమందిలో కృప పొందిన వారు ఎవరట నోవహు ఒక్కడే కృప పొందినవాడు మిగిలిన వారు ఎవ్వరు కూడా ఏం పొందుకోలేదు దేవుని కృపను పొందుకోలేకపోయారు అక్కడ తొమ్మిదో వచనంలో ఏమంటాడంటే నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు నిందారహితుడు నిందారహితుడైన వాడు అదే విధమైన లక్షణాలు కలిగిన దేవునితో ఏం చేస్తున్నాడట చూడండి నోవహు దేవునితో కూడా నడిచినవాడు జాగృతగా అబ్జర్వ్ చేయాలి మీరు సత్యవంతుడైన దేవునితో యథార్థమైన లక్షణాలు కలిగిన నిందారహితుడుగా బ్రతుకుతున్న నోవహు నడుస్తున్నాడు ఒకే గూటి పక్షులు ఒకే చోట చేరతాయట కలిసిమెలిసి ఉంటాయట జోగి జోగి రాసుకుంటే అంటారు కదా పెద్దలు అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు పాపుల మార్గమున నిలవద్దు అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు అన్నాడు ఎందుకంటే ఆ బ్యాచ్ లో కలిస్తే నువ్వు కూడా అలాగే తయారైపోతావు ఆ బ్యాచ్ లో ఎంటర్ అయితే నిన్ను కూడా అలాగే చేసేస్తారు ఎక్కువ శాతం పిల్లలు పాడైపోవడానికి కారణం ఎవరో తెలుసా స్నేహితులు ఇంట్లో ఉన్నంత కాలం బానే ఉంటారు బయటికి వెళ్ళి స్నేహాలు జతలు కలిసిన తర్వాత ఈ జతలే మొదలు బాగొడతాయి అంతేనే కదా ఇలా మతిపోయిందంటే కారణం ఏంటట జత కూడారన్నమాట ఎవరితో జత కూడారు ఏ దుష్టురాలో ఏ దుష్టుడో ఏ అపహాసకురాలో ఏ అపహాసకుడో ఏ పాపాత్మురాలో ఏ పాపాత్ముడో వీళ్ళ కంటబడ్డారు వాళ్ళతో వీళ్ళు జంట కట్టారు అది స్నేహితురాలు కావచ్చు స్నేహితుడు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళతో జంట కట్టిన తర్వాత వీళ్ళ ఆలోచనలు పూర్తిగా ఏం చేశారు వాళ్ళు నాశనం చేసి పడేశారు కానీ భక్తుడైన నోవహు ఆ తరములో నిందారహితుడుగా ఎందుకు కనబడుతున్నాడు అని అంటే ఆ చుట్టూ ఎంత చెడిపోయిన వాతావరణం ఉన్నా కూడా ఏ వాళ్ళకి లేరా దేవుళ్ళు చెప్పండి వాళ్ళకి లేరా దేవుళ్ళు ఉన్నారా లేదా ఉన్నారు వాళ్ళు కూడా దేవుళ్ళని సృష్టించేశారు అప్పటికే దేవుళ్ళని సృష్టించేశారు ఎలా సృష్టించేశారో కూడా మనం చూసాం రాత్రి జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు పశువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి మన చేతులతో చేసేశారు వాళ్ళ చేతులతో వాళ్ళు చేసేశారు రకరకాల బొమ్మల్ని తయారు చేశారు రకరకాల ఆకారాలు తయారు చేశారు రకరకాల ప్రతిమలు తయారు చేశారు చివరికి ఎంత దుస్థితిలోకి వెళ్ళిపోయారంటే ఆ కాలపు ప్రజలు కీర్తనల గ్రంథంలో 106 కీర్తనలో ఒక మాట రాశాడు చదువుకుని మరలా ఇక్కడికి వద్దాం 106 కీర్తన 34 వచనం నుంచి ఒకసారి చదువుదాం యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు దేవుడట వాళ్ళకు ఆజ్ఞాపించాడట మీరు నీతిగా ఉండాలి నేను పరిశుద్ధుడని అన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన ఎందు ఎలా ఉన్నాడని చదువుకున్న రాత్రి పరిశుద్ధులుగా ఉండాలన్నాడని చదువుకున్నాం కదా రాత్రి యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి చెప్పాను కదా జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారట ఏంటి వాళ్ళ క్రియలు ఎలాంటి క్రియలు వాళ్ళవి అని అంటే కింద చెప్తున్నాడు చూడండి వారి ప్రతిమలకు చేశారు పూజలు అవి వారికి ఉరి ఆయన ఎందుకు ఎందుకు ఉరయ్యాయి ఎందుకంటే ఎలాంటి పూజలటవి చూడండి మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి జాగ్రత్తగా చూడాలి తమ కుమారులను తమ కుమార్తెలను ఎవరికి బలిగా అర్పించారట దయ్యములకు అంటే పిల్లల్ని కూడా ఆ విగ్రహాల ముందు బలులుగా ఇచ్చేటువంటి నీచమైన సంస్కృతి ఆ పురాతన కాలంలో ప్రాచీన కాలంలో ప్రజలకు ఉండేదన్నమాట అందుకే ఇప్పటికే చూడండి అక్కడక్కడ బలి ఇచ్చేస్తున్నారు మొన్న ఎవడో తన సొంత కూతుర్ని ఏం చేశాడు బలిచి చంపేశాడు దౌర్భాగ్యుడు అంతకుముందు మరొకడు ఒక భార్యాభర్తలు ఇద్దరు చదువుకున్న వాళ్ళేనట వాళ్ళిద్దరు కూతుర్ని ఏం చేశారు బలిచి చంపేశారు ఎంత దుర్మార్గపు హేయమైన చర్యలు చూడండి కానీ ఆనాడు ఇవి లీగల్గా జరిగేవి ఇప్పుడు ఇల్లీగల్ ఇవి తీసుకెళ్ళి లోపలేస్తారు అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అరెస్ట్ చేస్తారు కానీ ఆ రోజుల్లో ఇవన్నీ ఎలా జరిగేవి వాళ్ళ మధ్యలో లీగల్ నాట్ ఇల్లీగల్ అంటే దేవుని పేరట బహిరంగంగా పిల్లలు తీసుకెళ్ళి ఏం చేసేవారు బలులు ఇచ్చేసేవారు అంత దుర్మార్గపు చర్యలు అంత నీచమైన చర్యలు
అలాంటి హేయమైన చర్యలు జరిగించేవారు, బలులు ఇచ్చేవారు అన్నమాట. చదవండి అన్నమాట. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. గొర్రెల్ని కాదు, మేకల్ని కాదు, ఆవుల్ని కాదు, ఎద్దుల్ని కాదు, కోళ్ళను కాదు, వేటినట పిల్లల్ని, కడుపున పుట్టిన పిల్లల్ని. ఎంత కర్కశ హృదయం ఉండాలి! బిడ్డల మీద ప్రేమ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రభు అన్నారు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మాత్రం ఏమి ఇవ్వాలనుకుంటారట? మంచి ఇవులు ఇవ్వాలనుకుంటారట. చెడ్డవాడైన తండ్రి కూడా తన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాడట? మంచి ఇవులు ఇవ్వాలనుకుంటాడట. అలాంటిది మరి మిమ్మల్ని చెడ్డోళ్ళు అనాలా, చెడ్డోళ్ళకి బాబులు అనాలా? కనీసం పిల్లల మీద ఏమి లేదు, వీళ్ళకి ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఆ పిల్లల్ని చంపుకోగలుగుతారా? ప్రేమ ఉంటే అసలు పిల్లల్ని బలులు ఇవ్వగలుగుతారా? ప్రేమ ఉంటే పిల్లల్ని పాడు చేస్తారా? ప్రేమ ఉంటే పిల్లల్ని నాశనం చేస్తారా? చేయరు. ప్రేమ లేదు, ప్రేమ లేని మూర్ఖులుగా మారిపోయారు. ఎందుకు ప్రేమ లేని మూర్ఖులుగా మారిపోయారు అంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నీచాతి నీచమైన భక్తి, లోక సంబంధమైన భక్తి, ఆ విగ్రహ సంబంధమైన అపవిత్రమైన భక్తి, ఆ ప్రతిమారాధన వాళ్ళని అలా తయారు చేసేసింది. వాళ్ళని అలా తయారు చేసింది అంటే, ఒక రకంగా చెప్పాలంటే మ్యానిపులేషన్కి గురైపోయారనమాట. ఒక రకమైన మ్యానిపులేషన్ అది. అలాంటి మ్యానిపులేషన్కి గురైపోయి కడుపున పుట్టిన పిల్లల్ని కర్కశులుగా తీసుకెళ్ళి కత్తులతో నరికేసి దేవతలకు ఆ రక్తాన్ని బలిగా అర్పించేసి ఆ రక్తాన్ని అక్కడ చల్లేసి వచ్చేవారంటే, అసలు వాళ్ళు తల్లిదండ్రులను అనొచ్చా? ఏమంటే ఇలాంటి సంఘటనలు జరిగాయని తెలిసినప్పుడు మనకే పట్టరాని కోపం వస్తుంది కదా. ఇంత మూర్ఖంగా తయారయ్యారంటే మీరు పసిపిల్లల్ని ఇలా చేస్తారా అని మనమే తట్టుకోలేకపోతున్నాం కదా. మన పిల్లలు కాకపోయినా మనం ఏం చేయలేకపోతున్నాం అలాంటివి ఏమి విని తట్టుకోలేకపోతున్నాం. వాస్తవానికి వాళ్ళు మన పిల్లలు కాదు, అయినా కూడా అరే పసిపిల్లలు కదా అని జాలి చూపించి మనం కోప్పడుతున్నాం, అలాంటి వాటిని ఖండిస్తున్నాం. అలాంటిది సొంత తల్లిదండ్రులకే బాధ లేకుండా మా పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారన్న భ్రమలో, మేము దేవుడికే మా పిల్లల్ని అప్పగించేశామన్న భ్రమలో చాలా నీచంగా, చాలా దుర్మార్గంగా వ్యవహరించేటువంటి దినాలు ఆ రోజుల్లో ఉన్నాయి. అంటే దేవుని ఎరుగకపోతే ఎలాంటి భ్రష్టత్వానికి వెళ్ళిపోతారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇలాంటి కార్యాలు ఎవరి పేరట జరిగిస్తున్నారు? దేవుళ్ళ పేరట. ఏమంటే ఈరోజు కూడా సమాజంలో దేవుడి పేరుట కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అది ఎలాగుండాలి? అది పవిత్రంగా ఉండాలా, అపవిత్రంగా ఉండాలా? ఎందుకంటే దేవుడెవరు? పవిత్రుడు. దేవుడెవరు? పవిత్రుడు. దేవుని పేరట జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఎలా ఉండాలి? బేసిక్గా ఆలోచిస్తే, కామన్ పాయింట్, కామన్ సెన్స్తో ఆలోచిస్తే దేవుని పేరిట జరిగే కార్యక్రమాలన్నీ పవిత్రంగా ఉండాలి, అంతేనా? అంతే తప్ప దేవుని పేరిట జరిగే కార్యక్రమాలు అపవిత్రంగా ఉన్నాయనుకోండి, వాళ్ళు భక్తులు కాదు, అక్కడ ఉన్నది దేవుడు కాదు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఉందా బైబిల్లో? లేదా? కొరింథు పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఎక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. అల్లరి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. నీచ కార్యాలు ఎక్కడ ఉంటున్నాయి అక్కడ దేవుడు ఉండడు. ఒకసారి మరలా 106 కీర్తనకు వద్దాం, ఆ సందర్భాన్ని ఒకసారి చదివేసి వద్దాం. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. ఏం రాయబడింది అక్కడ? అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో సమాధానమునికి కర్త గాని అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కాడు. కానీ అల్లరి ఎక్కడైనా జరుగుతుంది అనుకోండి దేవుని పేరిట, అక్కడ ఉన్నది దేవుడు కాదు, అక్కడ ఉన్నది భక్తులు కూడా కాదు. అది మనం డిసైడ్ అయిపోవాలి. ఇక్కడ మనం క్లియర్గా ఉంది, పరిశుద్ధుడైన దేవుడు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధుడైన దేవుడు అల్లరికి కర్త కాడు. అలాగే దేవుణ్ణి నమ్మిన పిల్లలు కూడా అల్లరికి కర్తలు కారు. ఒకవేళ అల్లరికి కర్తలుగా మీలో ఎవరైనా ఉంటే మీరు దేవుని పిల్లలు కాదు, మీరు అసలు భక్తులు కాదు, మీరు వేషధారులు, దొంగలు, మీరు నమ్మింది దేవుణ్ణి కూడా కాదు. గమనించాలి ఈ సత్యాన్ని, దేవుడు ఇప్పుడు కూడా అల్లరికి కర్త కాడు. రైట్, ఇప్పుడు ఇంకో పాయింట్ చదువుదాం. యాకోబు పత్రిక, అందరు తీయండి బైబిల్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం.
పైనుండి దిగి వచ్చినది కాక అంటే పైనుండి అంటే పరలోకపు తండ్రి వద్ద నుండి దిగి వచ్చినది కాక మరి ఎలాంటిదట నంబర్ 1 భూ సంబంధమైనది అన్నాడండి ఏ సంబంధమైనది భూ సంబంధమైనది భూ సంబంధమైనది అంటే మనిషి మట్టి మెదడులో ఎక్కడో పుట్టిందని అర్థం భూమి మీదే పుట్టింది పై నుంచి వచ్చింది కాదు ఎక్కడ పుట్టింది భూమి మీదే పుట్టింది ఆ భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న దేవుళ్ళ పేరిట ప్రకృతి సంబంధమైన కార్యకలాపాలు భూ సంబంధమైన కార్యకలాపాలు నిజానికి అవి పరలోక సంబంధమైనవి కావు ఆత్మ సంబంధమైనవి కావు ఆ భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది అందరూ అండర్లైన్ చేసుకోండి దయ్యముల జ్ఞానము వంటిది ఉనే ఉన్నది దయ్యాలకు కూడా ఒక రకమైన జ్ఞానం ఉందట ఏమి జ్ఞానం అంటది దయ్యముల జ్ఞానం దయ్యముల జ్ఞానం ఈ దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది అది ఎలా ఉంటదంటే 16వ వచనం చూడండి యాలయనగా మత్సరం మత్సరం అంటే అది ఒక రకమైన కుళ్ళు చెడ్డకళ్ళు కుళ్ళు ఆ మత్సరము వివాదము ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరు ఉంటుంది ప్రతి నీచ కార్యం కూడా ఉంటుంది జాగృతగా చూడండి దేవుని పేరిట జరుగుతున్న దయ్యాల కార్యక్రమంలో ఏమేం ఉంటాయట అల్లరు ఉంటుంది ఆ ప్రతి నీచ కార్యము ఉంటుంది ప్రతి నీచ కార్యము ఉంటుంది ఈ అల్లరి నీచ కార్యం ఉన్న చోట దేవుడు ఉన్నాడని అనుకోవటం మన మూర్ఖత్వం అక్కడ దేవుడు లేడు సమాజంలో కొన్ని సంఘటనలు మీకు చెప్తాను ఒక కార్యక్రమం జరుగుతుంటుంది దేవుని పేరిట ఇలాగే ఒక స్టేజ్ చేస్తారు అక్కడ ఒక్క ఆత్మ సంబంధమైన పాట కూడా వినబడదు ఎన్ని రోజులు అక్కడ స్టేజ్ చేసినా ఒక్క ఆత్మ సంబంధమైన పాట కూడా వినబడకుండా అన్ని ఏ పాటలు పెడతారు రింబోల రింబోల పాటలు ఆ అంటే అమలాపురం పాటలు రాత్రి అయింది వస్తావా పొద్దున్న అయింది పోతావా ఇలాంటి పనికిమాలిన పాటలు అన్నీ పెడతారా పెట్టరా ఇంతకీ అక్కడ కార్యక్రమం ఎవరిది దేవుడిది మరి ఈ పాట ఎవరిది పాట ఎవరిది దేవుడి పాట ఆ పాటలు విని ఎవరైనా మారు మనసు పొందుతారా ఆ పాటలు విని ఎవరైనా భక్తి జీవితానికి అలవాటు పడతారా ఆ పాటలు విని ఎవరైనా నీతి నేర్చుకుంటారా ఆ పాటలు విని ఎవరైనా యథార్థత నేర్చుకుంటారా ఏమీ ఉండదు పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్ని పనికిమాలిన పాటలే చూస్తే దేవుడు కార్యక్రమం ఎవరిది అంటే దేవుడిది పొద్దునే పెడతారు డెక్కో పొద్దునే మొదలు పెడతారు పాటలు ఒక చోట అయితే రోజంతా వినిపిస్తుంటారు ఆ కార్యక్రమాలు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు వినిపిస్తుంటారు ఒక్క పాట కూడా పవిత్రమైన పాట ఉండదు అదేదో గున్న గున్న మామిడు అని ఒకటి వస్తుంటుంది ఇలా పనికిమాలిన పాటలు ఒక్క పాటలో కూడా యథార్థత ఉండదు ఒక్క పాటలో కూడా నీతి ఉండదు ఒక్క పాటలో కూడా పవిత్రత ఉండదు అక్కడ అల్లరి ప్రతి ఏముంటుంది ప్రతి నీచ కార్యం ఉంటుంది కానీ ఎవరి పేరిట చేస్తున్నారు వీళ్ళు అబ్బా ఎవరి పేరిట దేవుని పేరిట ఇక రెండోది రోడ్డు మీద దేవుడు వెళ్తుంటాడు తీసుకెళ్తుంటారు తీసుకెళ్లేటప్పుడు దేవుడు ముందు అసలు వాళ్లకు ఒంటి మీద గుడ్డలు ఉన్నాయో ఊడిపోయి ఏమి తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా గెంతుతూ ఇష్టం వచ్చినట్టుగా నర్తిస్తూ ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్సులు వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు ఎవరికి ఉపయోగం దానివల్ల ఎవడన్నా మారుతాడా సమాజం ఏమైనా బాగుపడుతుందా మనుషులకు ఏమైనా భయం పడుద్దా పాపం మానేస్తారా దేవుని ఎందు భయభక్తులు నిలుపుతారా ఒక్క కార్యక్రమంలో కూడా ఏముండదు సమాధానం ఉండదు యథార్థత ఉండదు అల్లరి ప్రతి నీచ కార్యం ఒకరి మీద ఒకరు పడటం ఆ సంతోషంలో తాగేసి మరీ డ్యాన్సులు వేస్తుంటారు ఏం చేసి తాగి మరీ డ్యాన్సులు వేస్తారు ఇంకొక కొన్ని కొన్ని చోట్ల అయితే దేవుడి పేరు మీదే తాగుతారు కళ్ళు ఎవరి పేరు మీద తెచ్చుకున్నారు కొండలో దేవుడి పేరు మీద అందులో నంచుకోవడానికి మాంసం ఎవరి పేరు మీద తెచ్చుకున్నారు దేవుడి పేరు మీద ఇదంతా ఎవరి పేరు మీద ఎవరి ఖాతాలో పోద్దే ప్రసాదం కళ్ళు ప్రసాదం మందు ముక్క అన్ని కూడా ప్రసాదాలే ఇంకా అలా తాగేసి ఇష్టం వచ్చినట్టుగా గంతులేసి ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్సులేసి మేము ఎవరి పేరు మీద చేసాం ఇదంతా అని అంటే దేవుడి పేరు మీద చేసామని సిగ్గు విడిచి చెప్పుకునే దుస్థితి ఇది ఆమోదయోగ్యమైనదా అల్లరా అల్లరే కదా ఇక మేము దేవుడి కార్యక్రమం చేస్తున్నామంటారు రాత్రికి అందరూ వచ్చేయండి ఇక్కడ ఒక డ్యాన్స్ ఉందంటారు పోని మళ్ళీ అక్కడికి ఎవరు రావాలంటే ఓన్లీ పురుష భక్తులే రావాలి ఏ స్త్రీ భక్తులు ఎందుకు రాకూడదంటే స్త్రీ భక్తులు నిషిద్ధం అక్కడికి భక్తురాళ్ళు రాకూడదు మరి ఎవరు రావాలట ఆ ప్రోగ్రాంకి
ఓన్లీ భక్తి పొరలే రావాలి. ఈ భక్తి పొరలు అందరూ లుంగీలు వేసుకుని చక్కగా ట్రాక్టర్ చుట్టూ చేరుంటారు రాత్రి అయ్యేసరికి జాగారం. రాత్రి అంతా రాత్రి అయింది, అందరూ చుట్టూ చేరారు, చక్కగా స్టేజ్ వేశారు, లేకపోతే ట్రాక్టర్ వేశారు. భక్తులందరూ మగాళ్ళు వచ్చారు, కానీ ఈ భక్తులను ఆనందింపజేయడానికి పైన డ్యాన్సులు వేసేది ఎవరు? ఆడోళ్ళు. ఏ ఆడోళ్ళు అంటే వాళ్ళు సెపరేట్గా ఉంటారట, డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటారు, వాళ్ళ మీదకు డబ్బులు చల్లుతూ ఉంటారు, వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ దేవుళ్ళ కార్యక్రమాలలో డ్యాన్సులు వేస్తారు. మన ఇంటి ఆడోళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు, మన ఇంటి ఆడోళ్ళు అక్కడికి రాకూడదు. ఎందుకు రాకూడదంటే మీరేమో పవిత్రమైన భక్తులు, మేము మహాపవిత్రమైన భక్తులం గనక ఇంటి ఆడవాళ్ళు ఇక్కడ ఉండాలి, మేము మాత్రం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తాం. ఎవడైనా ప్రశ్నిస్తాడు, ఇది తప్పురా, ఎందుకు ఇలా చేస్తున్నారు, దేవుళ్ళ పేరిట స్త్రీలను పూజిస్తున్నారు కదా, అదే స్త్రీలను మరలా ఇక్కడ అర్ధనగ్నంగా డ్యాన్సులు వేపిస్తున్నారు. పూజించేది స్త్రీనే, అమ్మాని పిలిచేది స్త్రీనే, కూతురుని పిలిచేది స్త్రీనే, చెల్లెని పిలిచేది స్త్రీనే, భార్యని పిలిచేది స్త్రీనే, అక్కని పిలిచేది స్త్రీనే, చివరికి పూజించేది కూడా స్త్రీనే. మరి ఇక్కడ డ్యాన్స్ వేయించేది కూడా ఎవరితో? మరలా మరో స్త్రీతోనే. ఏమైనా బాగుందా ఇది? ఇది ఏమైనా పద్ధతిగా ఉందా? దేవుళ్ళ పేరట, దేవతల పేరట ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా తగునా అని ఎవరైనా అడిగారనుకోండి, తాగి మళ్ళీ గొడవకు దిగుతారు. దీన్ని మనం సపోర్ట్ చేసే స్థాయిలో ఉన్నాం అనుకోండి, మనకంటే మూర్ఖులు ప్రపంచంలో మరొకరు ఉండరని అర్థం. ఇది నిజం, నేను చెప్పేది అబద్ధమా నిజమా మీరే మనసుంటే ఆలోచించండి, అది రైటో రాంగో మీకే అర్థమైపోద్ది. దేవుడు దాన్ని హర్షిస్తాడా? దేవుడు అలాంటి వాటిని ప్రోత్సహిస్తాడా? అస్సలు ప్రోత్సహించడు. ఎందుకంటే అల్లరి నీచ కార్యం ఎక్కడుందో అక్కడ దేవుడు లేడు, అక్కడ లేడు దేవుడు. అల్లరున్న చోట దేవుడు లేడు, నీచ కార్యాలు ఉన్న చోట దేవుడు లేడు. ఆయన సమాధానమునికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఆయన పవిత్రుల పవిత్రమైన దేవుడు తప్ప అపవిత్రమైన వాడు కాడు. ఆయన అపవిత్రతను ప్రోత్సహించేవాడు కాడు. నువ్వు దేవుని పేరిట కార్యక్రమం చేసేటప్పుడు దేవునికి మహిమకరంగా ఉండాలి, కానీ ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే అక్కడ ఉంది దేవుడు కాదు, నువ్వు భక్తుడివి కాదు, నీది భక్తి అసలే కాదు. భక్తి అంటే అలాంటి పనికిమాలిన కార్యక్రమాలు చేయటం కాదు, ఆ పనికిమాలిన కార్యక్రమాల్లో పాలిభాగం తీసుకోవటం కాదు. రైట్, ఇది మీకు బాగా అర్థమైంది. అల్లరి నీచ కార్యం ఉన్న చోట ఎవరు లేరట? దేవుడు లేడు. రైట్, ఇప్పుడు మనం మన దగ్గరకు వద్దాం. మనల్ని ఎందుకు వదిలేయాలి? మనోళ్ళని ఎందుకు వదిలేయాలి? వద్దాం. పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు అప్పుడప్పుడు. ఏ వివాహాలు అటువి? ఏ వివాహాలు గట్టి చెప్పండి, ఇంకొచ్చి గట్టి చెప్పండి. ఎస్, ఏ వివాహాలు? పరిశుద్ధ వివాహాలు. దాని ముందు ఆ చేర్చామనుకోండి, దాని ముందు జస్ట్ ఆ అనే అక్షరం కలిపామనుకోండి, ఏ వివాహాలు అవుతాయవి? నేను ఎందుకు ఆ మాట అన్నాను మీరు ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు జరుగుతున్న చాలా పరిశుద్ధ వివాహాలు చివరికి ఏ వివాహాలు అవుతున్నాయి చెప్పన? అపరిశుద్ధ వివాహాలు అవుతున్నాయి. ఎందుకు అపరిశుద్ధ వివాహాలు అవుతున్నాయి మీరు చెప్పండి, మంచోళ్ళు కదా మీరు. నేను ఎందుకు ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నాను నేను చెప్పండి, మీరు చెప్పండి. ఒక్కళ్ళు చెప్పండి. డ్యాన్సులు వేస్తారు. ఆహా, ఏ పాటలకి? ఎప్పుడు పాస్టర్ గారు ఉండగానేనా? అది కథ. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అక్కడ నుంచి. ఏం చేస్తారంటే ఈ దొంగలో నిజంగా నా గన్ ఎలాంటి వాళ్ళు తగిలారనుకోండి, కొరడా తీసుకుని చితక్కొట్టి చెల్లిపోతాను, అస్సలు భయపడను. ఒకవేళ నన్ను వాక్యం చెప్పడానికి కానీ పిలిచి నా వాక్యం అంతా అయిపోయేదాకా మహాపరిశుద్ధులాగా నాటకాలు ఆడి అప్పటి వరకు బాక్సుల్లో మంచి మంచి పాటలు పెట్టి, ఏ పాటలు? యెహోవా నా బలమా అంటారు దొంగలు. ఇలా బలం యెహోవా కాదు, దెయ్యం. పాట వరకే యెహోవా నా బలమా. ఏదేను తోటలో దేవుడు ఏర్పరిచిన కార్యం ఇది, ఆ కార్యం అంటారు ఈ పనికిమాలిన ఇద్దరిని చూపించి. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పనికిమాలినోళ్ళే. నిజంగా మీరు మంచోళ్ళు అయితే మీరు వాటిని ఖండించాలి. వాళ్ళ అమ్మ బాబులు ఇంకా పనికిమాలినోళ్ళు. వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళు విశ్వాసాలు అయితే ఖండించాలి. ఇది పరిశుద్ధ వివాహం కదా. ఇప్పుడే కదా పాస్టర్ గారు వచ్చారు, వాకింగ్ చదివారు, పెద్దలందరూ వచ్చారు, వాకింగ్ చదివారు, వాకింగ్తో బాగానే ఉన్నాం కదా ఇప్పటి వరకు. పాటలన్నీ ఘనమైన కార్యం ఇది, వివాహం అన్నది అని మొదలెడతారు. ఈ మధ్య నేను రాసిన పాట కూడా గట్టిగా పాడేస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ, పెళ్ళిళ్ళ దగ్గర. పెళ్ళి అంటే దేహములు వేరైనా అనేది బాగా పాపులర్ అయింది కదా, అందుకని యూట్యూబ్లో దాదాపు 16 లక్షలు 17 లక్షల మంది చూశారు ఆ పాట. సో అది కూడా ఇవన్నీ అయిపోతాయి. ఈ కథ అంతా అయిపోయింది. ఈ కథ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వెళ్ళిపోయారంటే, మీరు వెళ్ళిపోండి సార్, ఇంకా అయిపోయిందండి మీ పని అంటారు.
మీరు వెళ్ళిపోండి, భోజనంకి బాబు రండి, తీసుకెళ్ళి అయ్యగారిని తీసుకెళ్ళి భోజనం పెట్టి పంపించండి. అయిపోయి ఆయన అలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే స్టార్ట్ అంటారు అంతే. ఏంటి స్టార్ట్? ఈ సౌండ్ సిస్టమ్ వాడికి సైగి చేస్తారు, వాడికి సైగి చేస్తారు. సైగి చేసి బాబు అందుకోని ఆయన అందుకో పిడేలు అంటారు అంతే. అప్పటి వరకు ఉన్న పరిశుద్ధ పాటలు పోతాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఏమొచ్చేది? ఆ గున్న గున్నమావిడ వస్తుంది, ఆ రింబోల రింబోల వస్తుంది. అప్పుడు అప్పటి వరకు లేని ఊపు వచ్చేయడానికి ఈ పెళ్లి కొడుకు ఫ్రెండ్సో పెళ్లి కూతురు ఫ్రెండ్సో పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడున్నా పనికి మాలిన వాళ్ళు, లేకపోతే మళ్ళీ అక్కడ రక్తి కట్టదు. వాళ్ళు వస్తారు, శుభ్రం తాగేసేసి వస్తారు. వాళ్ళకి మందుకు డబ్బులు ఎవడిస్తాడంటే ఇక్కడ కూర్చొని పనికి మాలిన ఎవడిస్తాడు? ఈ దండేసుకున్న దరిద్రుడు పెళ్లి కొడుకు అని మీరు అంటారు. వీడు డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చి అరే నాయన మీరు తాగేసి వచ్చేయండి అంటే తాగేసి వచ్చేస్తారు. వీళ్ళు ఫుల్గా పేకల దాకా తాగేసి వచ్చేసి ఆ వేదిక మీద వేసే డ్యాన్సులు చూస్తే అనిపిస్తుంది చీవెళ్ళ బతుకులు తగలయ్యా. బైబిల్ అక్కడే ఉంటే మళ్ళీ పక్కన ఎక్కడో పోగెట్టుతారు. మరి అప్పటి వరకు వాడారు కదా బైబిల్, వాడారు కదా, అదే నా పక్కన ఎక్కడో పెట్టేస్తారు. ఇంటికి తీసుకెళ్ళి ఖాళీ అయితే ఉండదు కదా, ఆ పక్కన ఎక్కడో పెట్టేసి అదే వేదిక మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి డ్యాన్సులన్నీ వేసేసి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో కూడా డ్యాన్సులు వేయించేసి పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టి ఏ వివాహం చేసేసారు? అపరిశుద్ధతతో చేసేసారు మొత్తం అంతా. వీళ్ళు భక్తులు. మళ్ళీ అంతా అయిపోయాక సాయంత్రం మళ్ళీ ప్రార్థన చేయడానికి రమ్మంటారు అయ్యగారిని. ప్రార్థన చేయడానికి రెండు అయ్యగారు, పెద్దోళ్ళని చేస్తున్నామండి. ప్రార్థన చేయడానికి రెండు అయ్యగారు, గడపలు దాటేస్తున్నారండి. ప్రార్థన చేయడానికి రెండు అయ్యగారు, ఎక్కడికో పంపించేస్తున్నామండి, అమ్మగారింటికి అత్తారింటికి వెళ్తున్నారండి. ప్రతిసారి ప్రార్థన కోరుతారు, చేసే పనికి మాలిన పనులు మాత్రం ఏవి మానరు. మీ ఊళ్ళో కూడా ఉన్నారు ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారా? వాళ్ళు రేపటి నుంచి చర్చిలకు రానివ్వకండి, నిజం చెప్తున్నాను, రానివ్వకండి. మీకు నిషిద్ధం మీలాంటి పనికి మాలిన వాళ్ళు మా చర్చికి రావద్దని నిస్సిగ్గుగా చెప్పేయండి, పొమ్మనండి బయటికి. మీకు మాకు సంబంధం లేదని చెప్పండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా ఉంటే కనుక ఒకసారి వాళ్ళ ముఖాల్లో ముఖం పెట్టి చూసి మీ గురించి చెప్తున్నాడని చెప్పండి. పర్లేదు, భయపడక్కర్లేదు, ఇకనైనా సిగ్గుపడండి, ఇలాంటి పనికి మాలిన పనులు చేయకండి అని చెప్పండి. ఎందుకంటే ఎక్కడ అల్లరి నీచ కార్యం ఉంటుందో అక్కడ మన దేవుడు ఉండడు. ఇది నిజమా కాదా మీరు చెప్పండి? నిజమని ఎవరు చేతులు ఎత్తండి? అందరు ఎత్తున్నారు, లేచి ఉండదు. ఇంకా బ్యాచ్ ఉంటారు, వాళ్ళు ఎత్తరు. ఇంకా నిజంగా నిజమంటే మళ్ళీ మనం చేసింది అదే కదా అన్న వాళ్ళు ఎత్తరు. నిజమా కాదా? నిజమన్న వాళ్ళు అందరూ గట్టిగా చేతులు ఎత్తాలి. చూడండి, అందరు నిజండి, ఎవరు ఎత్తలేదు చూసి చెప్పండి నాకు. అందరు ఎత్తేశారు, ఎందుకంటే గుంపులో గోవిందం వాళ్ళ ఉండిపోతే దొరకమని. మరి అంతే కదా, ఇప్పుడు అందరితో పాటు ఏమైపోవాలి, మనం కూడా కలిసిపోవాలి. స్కూల్లో ఎవడైనా తప్పు చేశారు అనుకోని టీచర్ వచ్చి అడుగుతాడరే ఎవడరా లేచి నిలబడండిరా అంటే ఎవళ్ళు ఎవడు అందరూ కూర్చొని ఉంటారు. అందరూ కూర్చున్నారంటే అర్థమేంటి? అందరూ గొప్పవాళ్ళేనా, అందులో ఒకటి దొంగనా? అందులో ఒకటి దొంగే, కానీ ఆడు కూడా కూర్చొని ఉంటాడు, లేవడు, లేస్తే తన్నులు తింటాడని భయం. అలా ఉంది మన లెక్క కూడా. ఎక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుందో అక్కడ ఎవరు లేరట? దేవుడు లేడు. కానీ మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవుని పేరిట ఏం చేస్తున్నాం? అల్లరి చేస్తున్నాం. మొన్న ఫేస్బుక్లో కొన్ని వీడియోలు చూశాను, మట్ల ఆదివారం అని వచ్చింది. ఆ రోజు ఎప్పుడూ చర్చికి రాని బ్యాచ్ అంతా వచ్చేసారట అక్కడికి. సౌండ్ సిస్టమ్ పెట్టారు, ఒక వ్యాన్ ఊరేగుతుంది, ఆ వ్యాన్ దగ్గర మట్టలు పట్టుకుని డ్యాన్సులు వేస్తున్నారు. ఒక్క డ్యాన్స్ కూడా అసలు చూడబుద్ధిగా ఉండేది కాదు. అసలు ఆ డ్యాన్సే అవసరం లేదు, పనికి మాలిన డ్యాన్సులు. చిరిగిపోయిన ప్యాంట్లు, పెద్ద పండగ ప్యాంట్లు వేసుకొని శుభ్రంగా గెంతుతున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, అందులో కూడా తాగేసి ఉన్నారు కొంతమంది. ఎందుకు ఇలాంటి పనులు దేవుని పేరిట? దేవుడు అడిగాడా అలాంటివి చేయమని? దేవుడు కోరుకున్నాడా అలాంటివి చేయమని? అలాంటి భ్రష్ట కార్యాలు చేయమని దేవుడు అడిగాడా? అడగలేదు. కానీ మనం చేస్తాం, చేస్తాం. ఎవరు పేరిట? దేవుని పేరిట. ఎవరు నమ్ముకున్నాం మనం? అప్పుడప్పుడు చూడండి, రోడ్డు మీద ఎవడైనా ఏదైనా పనికి మాలిన పని చేస్తూనే దొరికేసినప్పుడు ఏమంటాడు తెలుసా? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారట కదా, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారేమో, మీరు బాప్తిస్మం పొందారేమో అంటాడా? అండా అంటాడా? అప్పుడే మీకు అర్థమైపోవాలి, నా దేవుడు పరిశుద్ధుడు గనుక వాడు నన్ను అలా అడుగుతున్నాడు. నా దేవుడు అపరిశుద్ధుడైతే వాడు నన్ను అలా అడిగేవాడు కాడు. నా దేవుడు పరిశుద్ధుడు గనుకనే వాడు నా ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా అని, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా అంటారు తప్ప మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం అని అండవాడు. అంటే వాడికి తెలుసు మీ దేవుడు పరిశుద్ధుడు అని, వాడికి తెలుసు మీ దేవుడు యథార్థవంతుడు అని, వాడికి తెలుసు మీ దేవుడు నమ్మకస్తుడు.
పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దైవ కుమారుడు దేవుని యొద్ద నుండి పంపబడినవాడు. అవన్నీ వాళ్ళకి తెలుసు కానీ మనకే తెలియట్లేదు. దీన్ని బట్టి ఆలోచించండి, వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందురు కానీ తీతు పత్రిక, మరలా ఇక్కడి నుంచి ఆకో పత్రిక నుంచి తీతు పత్రికకి వెళ్దాం, అదంతా దయ్యాల జ్ఞానం అని మనకు అర్థమైంది. తీతు పత్రికలో ఏమని చెబుతున్నాడో భక్తుడు ఒక్కసారి చూద్దాం. తీతు పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం అందరూ చదవాలి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు అంటే బాగా బాగా ఆలోచించండి. దేవుని ఎరుగుదుమని చెప్పుకోవడం అంటే ఏంటి చెప్పాలి, మీరు చెప్పండి. మీకు దేవుడు తెలుసా తెలీదా అని నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు తెలుసు అంటారా తెలియదు అంటారా చెప్పండి. దేవుని ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏ ఎవరు లేరా? దేవుని ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారని అన్న టక్మని చెయ్యత్తాలి. ఎరుగుదుము ఎరుగుదుము అన్నవాళ్ళు చెయ్యత్తండి, ఎరగం అన్నవాళ్ళు వెళ్ళిపోండి, అబద్ధికులు కదా మరి. సో అందరు ఎరుగుదరా, అందరు ఎరుగుదరా, మళ్ళీ ఒకటోసారి రెండోసారి మూడోసారి కూడా అందరు ఎరుగుదరా. రైట్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు చదవండి, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారట. అంతే, దేని వరకంట? చెప్పుకోవడం వరకే. మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, ఇదిగో ఇంట్లో ఒక ఫోటో తగిలించాం, యేసుప్రభుని నమ్ముకున్నాం, బైబిల్ పెట్టుకున్నాం, యేసుప్రభుని నమ్ముకున్నాం, చర్చి కట్టుకున్నాం, అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి వస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వెళ్తాం, రోజు వెళ్ళాం అంటే రెగ్యులర్గా వెళ్ళాం, అప్పుడప్పుడు వెళ్తుంటాం. ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ నెంబర్ వన్ ఫస్ట్ బిరుదు ఏంటట? ఎంత బాగుంది బిరుదు, బాగుందా? ఎవరికి కావాలి బిరుదు? ఇప్పుడు చేయొద్దండి, నాకు ఆ బిరుదు కావాలన్న వాళ్ళు చేయొద్దు, నాకు ఆ బిరుదు కావాలన్న వాళ్ళు ఎవరు చేయొద్దరు. ఎందుకంటే అసహ్యులు అంటే మనుషులకు అసహ్యులని కాదు ఇక్కడ. ఎస్, యు ఆర్ రైట్. ఇక్కడ ఒక మనిషికి అసహ్యుడివి, ఒక మనిషికి అసహ్యురాలివి అని చెప్పట్లేదు ఇక్కడ. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ ఎవరికి అసహ్యులట? ఇక్కడ దేవునికే అసహ్యులుగా ఉన్నారట. ఇంకంతకంటే శాపం ఇంకోటి ఉంటుందా? నువ్వు ఎమ్మెల్యే గారికి నచ్చట్లేదు అనుకో, నువ్వు అంటే పడదనుకో ఎమ్మెల్యేకి, ఆ తర్వాత ఏంటి మరి? నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. నువ్వేమడిగినా చేయడు, నీకేమడిగినా ఇవ్వడు. ఎందుకంటే నిన్ను శత్రువుగా భావిస్తున్నాడు, నిన్ను అసహ్యంగా భావిస్తున్నాడు కదా. ఎమ్మెల్యే గొప్పోడా దేవుడు గొప్పోడా? దేవునికే మనిషి ఏమయ్యాడట? అసహ్యుడుగా మారాడట. వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యులను. రెండోది ఏంటంటే దేవుని మాటక విధేయులు. ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, ఇది ఎంత దారుణం అంటేనండి, ఎంత దారుణం అంటే తగులోకి వెళ్ళినప్పుడు అంటదట, లేదండి మా ఆయన మాట వింటానండి, మా ఆయన బాగా చూసుకుంటానండి బాబు, ఎప్పుడు మా ఆయన్ని ఇబ్బంది పెట్టనండి అంటదట. ఎక్కడ? తగులో. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆవిడ పని ఆవిడదే, ఇటు బయటికి వెళ్ళిన తర్వాత చేసే తప్పులన్నీ చేస్తుంటుంది, వచ్చిన తర్వాత అవసరమైతే దెబ్బలాటకు దిగుతుంది, ఇంకా అవసరమైతే జుట్టు పట్టుకుని కొట్టడానికి కూడా వెనకాడదు. మళ్ళీ తగుకి వెళ్ళారనుకోండి, తగులేమంటుందట? అయ్యి బాబు మా ఆయన కావాలండి బాబు, పిల్లలు ఏమైపోతారు, మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి, మా ఆయన లేకపోతే నేను బతకలేనండి అంటదట. ఎక్కడిదంతా తగులో. అంటే బయటేమో మాట, లోపలేమో పాడిందే పాట. బయటేమో అనుకూలమైన మాట, లోపలేమో పాడిందే పాట అన్నట్టుంది బతుకు. అలాగే చాలామంది జీవితాల్లో వారు విధేయులు కాదట. దేనికట? దే ఎలా ఉన్నారట? అవిధేయులు. అవిధేయులు అంటే అర్థమేంటి? అప్పుడప్పుడు మీ పిల్లల గురించి మీరు మాట్లాడుతూ అంటారు, ఏమండి పిల్లలు ఏమి వినట్లేదు, మాట వినట్లేదు అండి అంటారు. మాట వినని పిల్లల్ని ఏమనొచ్చు మనం? అవిధేయులు. మాట వినని పిల్లలందరూ తల్లిదండ్రులకు అవిధేయులు అని అర్థం. తల్లిదండ్రులకు విధేయులైతే ఏం చేస్తారు? అది చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టపడి పెంచారు, వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకున్నారు, చెమటోడ్చి సంపాదించి మాకే పెట్టుబడిగా పెట్టారు, ఈరోజు మేము చదువుతున్న చదువు, మేము వేసుకున్న బట్టలు, మేము తింటున్న తిండి, మేము వాడుకుంటున్న వస్తువులు అన్నీ మా అమ్మా నాన్నల కష్టార్జితం, వాళ్ళు మాకు పెట్టిన భిక్ష, వాళ్ళే లేకపోతే మేము అడుగు తినాలి, మాకేముంటుంది? ఇంకా అమ్మా నాన్నలు మనం గౌరవించాలి. కృతజ్ఞత కలిగిన పిల్లలు ఉంటారు. కృతజ్ఞత లేని పిల్లలు ఏంటంటే వాళ్ళ దగ్గర తినాల్సినవన్నీ తినేసి, వాళ్ళ దగ్గర వాడుకోవాల్సినవన్నీ వాడేసుకుని, వాళ్ళ మీద పెరిగి, వాళ్ళ వల్ల పెరిగి, చివరికి వాళ్ళ మీద ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. నన్ను ఇంత నన్ను కొడుతున్నాడు కాబట్టి మా నాన్నకు ప్రేమ లేదు అనుకుంటారు, నన్ను తిడుతుంది కాబట్టి మా అమ్మకు ప్రేమ లేదు అనుకుంటారు, కానీ ఆ తిట్టేది కొట్టేది కూడా వీళ్ళ మంచి కోసమే అని ఇంగిత జ్ఞానం వెళ్ళకూడదు. చివరికి ఎవడో ముక్కు ముఖం తెలియనోడితో పెట్టి సర్దుకుని వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి అట, వాళ్ళ అమ్మ మంగళసూత్రం కూడా పట్టుకుపోయిందట. అబ్బా
గొప్ప కూతురు కదా ఆళ్ళ అమ్మ మంగళసూత్రమే అట్టుపోయిందట ఆ పాపం ఆ అమ్మ ఆ తల్లి ఆ కన్నపేగు ఆ పొట్టమే చెయ్యేసుకుని ఎంత ఏడుస్తుందో ఎందుకంటే పిల్లలు అనగానే తల్లికి పొట్టే గుర్తొస్తది ఎందుకంటే అక్కడే పెరిగారు ఎక్కడ పెరిగారు ఈ పిల్లలు తల్లి కడుపులో పెరిగారు కాబట్టి కడుపు కోత అన్నారు పెద్దలు ఏ కోతటది కడుపు కోత పిల్లలు అనగానే తండ్రికి గుండె గుర్తొస్తది అందుకే గుండె కోత ఎందుకంటే గుండెల్లో పెట్టుకొని పెంచాడు కాబట్టి గుండెల మీద తన్నించుకున్నాడు కాబట్టి ఎత్తుకుని పిల్లలతో తండ్రి ఎక్కడ తన్నించుకుంటాడు చిన్నప్పటి నుంచి గుండెల మీద తన్నించుకుంటాడు కాబట్టి తండ్రికేమో గుండె కోత తల్లికేమో కడుపు కోత పిల్లలకేమో బుద్ధి లేనితనం ఇంకా బుద్ధి లేక అలాంటి పిచ్చ పనులు చేస్తూ ఉంటారు అందుకే అవిధేయులు అవిధేయులు అన్నాడు మాట వినని ప్రతి బిడ్డ ఏమవుతాడు అవిధేయుడు అవుతాడు ఈరోజు దేవుని వారం అని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కదా మనందరం ఈ సభకు ఎందుకు వచ్చామండి ఎందుకు వచ్చాం దేవుని వారం అని చెప్పుకొని వచ్చాం మనం దేవుని వాళ్ళమని చెప్పుకొని వచ్చాం మీరు ఎవరి సంబంధులు అంటే ఇక్కడ ఎవరి సంబంధులు మనం అందరం అందరం దేవుని సంబంధులమే కదా అందుకే వచ్చాం ఇక్కడికి మనం అందుకే వచ్చాం లేకపోతే ఎందుకు వస్తాం ఇక్కడికి ఈ ప్రాంతంలో ఇంకా బోరడంతమంది ఉండుంటారు అన్యజనులు పెద్దలు ఇంకా చాలామంది ఉండుంటారు ఎవరైనా వస్తారు ఇక్కడికి రారు రేపు పొద్దున వాళ్ళని అడిగామనుకోండి ఏమని చెప్తారు రాత్రి అండి ఇక్కడ ఎవరిదో క్రైస్తవులది సభ జరిగిందని అంటారు మాదనరాళ్ళు ఎవరిది ఇది క్రైస్తవులు వచ్చిన వాళ్ళందరూ ఎవరమని చెప్పుకొని వచ్చారు ఇక్కడికి దేవుని పిల్లలం అని చెప్పుకొని వచ్చాం అవునా కదా రైట్ ఆర్ రాంగ్ నేను చెప్పేది రైట్ మనందరం దేవుని వారం అని చెప్పుకొని వచ్చాం రైట్ ఇప్పుడు దేవుని వారం అని చెప్పుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం మిమ్మల్ని అందరం ప్రశ్న అడుగుతాను మీరు విధేయులా దేవుని మాటకి ఎప్పుడు అవిధేయులా నిజాలు చెప్పండి నేను ఎప్పుడు విధేయుడినే విధేయురాలనే అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ దేవుని మాట అంటే నాకు చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు ఆ మాటను గౌరవిస్తూనే ఉంటాను ఎప్పుడైనా మాట తప్పనండి ఎప్పుడైనా బాధ పెట్టనండి అని ఎంతమంది ఉంటారు ఇక్కడ ఎంతమంది ఉంటారు కదా చాలా తక్కువ మంది ఉంటే ఉండొచ్చు అది కూడా చెప్పలేం కానీ ఎక్కువ మంది ఎలా ఉంటారు తెలుసా అవిధేయులు అమ్మా నాన్ననే అర్థం చేసుకోలేకపోయాం మన బతుకుల్లో దేవుణ్ణేం అర్థం చేసుకుంటామండి ఇంకా అమ్మా నాన్ననే అర్థం చేసుకోలేకపోయారు అప్పుడప్పుడు చాలామంది పిల్లలు అంటారు మా నాన్నకి నేనంటే ఇష్టం ఉండదండి అంటారు మా అమ్మకి నేనంటే ఇష్టం ఉండదండి పనులన్నీ నాకే చెప్పుద్ది ఏం చేసినా నన్ను తిడతానే ఉంటుంది నేను ఎంత మంచిగా ఉన్నానో నన్ను తిట్టేస్తుంది నన్ను కొట్టేస్తుంది నన్ను కొట్టేస్తాడు నన్ను తిట్టేస్తాడు నేను ఎంత మంచిగా ఉన్నా సరే అంటారు నిజంగా నువ్వు మంచిగుంటే కొడతారా మంచిగుంటే తిడతారా అసలు నీ మంచి కోసం తిడతారు వాళ్ళు నీ మంచి కోసం నువ్వెక్కడ చెడిపోతావు అన్న భయంతో నువ్వెక్కడ పాడైపోతావు అన్న భయంతో నీకు బుద్ధి చెప్తూ ఉంటారు కానీ అది పిల్లలకు నచ్చదు కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళు అమ్మ నాన్నలను శత్రువుల్లా భావిస్తుంటారు శత్రువుల్లా భావించి ఎక్కడో బయట రోడ్డు మీద ఒక పనికిమాలినుడు వీళ్ళు వెనకాల కుక్క తిరిగినట్టు తిరుగుతుంటాడు ఆడపిల్లలు వెనకాలైతే ఆ తిరుగుతుంటే ఆడపిల్లలు అనుకుంటారు నేనేదో పెద్ద మిస్ ఇండియా అని నన్ను మించిన అంతగా ఈ ప్రపంచంలో ఎవరు లేదు మహా అయితే వీళ్ళ బతుకులు తగలయి 8వ తరగతి 9వ తరగతిలో కూడా ఇలాంటి జబ్బులు ఉన్నాయి ఆడపిల్లలకి మగపిల్లలకి తెలియట్లేదు వీళ్ళకి అందరూ కాదులేండి అక్కడక్కడ కొందరు అందరూ ఎందుకుంటారు అలాగా కొందరు వీళ్ళు వెనకాలాడెవడో పిచ్చోడు తిరుగుతుంటే వీళ్ళు అనుకుంటారు అబ్బా మా నాన్నకంటే ఎక్కువ ప్రేమించేస్తున్నాడు అనుకుంటారు మీ నాన్న నీకు అన్నం పెడుతున్నాడు దౌర్భాగ్యురాల బట్టలు కొని ఇస్తున్నాడు నీ తలలో పీలడితే మందు కూడా మీ నాన్నే దేవాలి ఆడదేడు నీకు చుండ్రెడితే మందు కూడా ఎవరు దేవాలి మీ అమ్మ దేవాలి నీ జుట్టు ఎవరు దువ్వాలి మీ అమ్మ దువ్వాలి నీ బట్టలు ఎవరు ఉతకాలి మీ అమ్మ ఉతకాలి పుస్తకాల డబ్బులు ఎవరు ఇస్తున్నారు అమ్మ ఇస్తుంది వంట చేసి ఎవరు పెడుతున్నారు నేను ముప్పొద్దులో మేపుతున్నారు దున్నపొత్తులో తింటున్నావు ఎవరు పెడుతున్నారు నీకు అమ్మ నాన్న పెడుతున్నారు అవన్నీ తినేసేసి బయట కూడా గాలిగాడిని వెనకాల తిరుగుతుంటే ఏమనుకుంటావంటే నేను పెద్ద అందగత్తిని ఈడు పెద్ద ప్రపంచ ప్రేమికుడు అనుకుంటాం బయటకు వెళ్తా నా పైసాకి మారరు మీ ఇద్దరును అడుక్కు తినడానికి కూడా పనిచేయరు మీ మొఖాలు చూసి ఆవిడ రూపాయి కూడా వేయడు చెప్పించి చేతికిచ్చి పంపించినా మీ మొఖాలు చూసి ఎవడైనా రూపాయి వేస్తాడా చెప్పండి వేయడు పోనీ బయటికి వెళ్ళాను పని చేసి బతకగలరా బతకలేరు రాత్రి అయితే ఎక్కడ పడుకుంటారు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు ప్రేమ ప్రపంచం దిగొచ్చేసిందా నువ్వు ఉంటే చాలా ఆడుంటే చాలా గోదావరి గట్టు మీద అడుక్కు తినడానికి కూడా పనికిరారు చెప్తున్నాను అడుక్కు తినడానికి కూడా పనికిరారు మళ్ళీ చెప్తున్నా మిమ్మల్ని చూసి ఆవిడ రూపాయి కూడా వేయడు మీరు కుంటోళ్ళు కాదు గుడ్డోళ్ళు కాదు దున్నపోతుల్లో ఉన్నారు అప్పటికే మీ అమ్మ నాన్న బాగా ముప్పొద్దుల మేపు పంపించారు బయటికి ఇప్పుడు ఏం చేస్తారు బయటికి వెళ్ళి
ఓ ప్రేమించేసుకున్నారట ఏడో తరగతిలో ఏం ప్రేమించేసుకున్నారు దౌర్భాగ్యులారా బయటికి వెళ్ళి రూపాయి సంపాదించడం చేత కదా కానీ ఏం చేసేశారు ప్రేమించేసుకున్నారు అప్పుడే పదో తరగతిలోనే ప్రేమించేసుకున్నారట ఇంటర్లో ప్రేమించేసుకుంటారట వీళ్ళు ఏం ప్రేమించేసుకుంటారు మీరు పందిపిల్లల్లాగా ఏం ప్రేమించేసుకుంటారు ఇంట్లో ఉన్న ప్రేమ అర్థం కాలేదు నీకు మీ అమ్మ నాన్న ప్రేమ బయట నీకు ప్రేమ దొరికేసింది ఏది బయటికి వెళ్ళి నిన్ను పోషించమని చూద్దాం ఇప్పుడు ఆడిని వెళ్ళి నిన్ను ప్రేమించేవాడిని ఫీజులు కట్టమను బట్టలు కొనమను ఇంటి అద్దె కట్టమను రెంట్ కట్టమను వంట చేయమను సామాగ్రి తెమ్మను తెట్టాడేమో చూద్దాం ఆడే ఇంకొకళ్ళ దగ్గర భిక్ష బతుకు బతుకుతున్నాడు అలమ్మ బాబు పెట్టకపోతే ఆడికి బతుకలేదు మీ అమ్మ బాబు పెట్టకపోతే నీకు బతుకలేదు నీ వయసు ఎంత నీ కాళ్ళ మీద నిలబడ్డావు అసలు నిలబడలేదు బయటికి వెళ్తే నా పైసాకి మారవు అప్పుడప్పుడు అంటారు కదా తల మీద రూపాయి పెడితే పావులకు కూడా ఎవడు కొన్ని నిన్ను ఒకవేళ కొన్న నీ అవయవాలు అమ్మేసుకోవడానికో దేనికో కొంటాడు అంతే లేకపోతే నిన్ను ఏ వ్యభిచార కొంపలో అమ్మేయడానికో కొంటాడు అలా మోసపోతున్న ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు చాలామంది వాళ్ళకి అమ్మా నాన్న ప్రేమే అర్థం కాలేదు బయట వెళ్ళి ఆకర్షణ ఏదైతే టెంప్టేషన్ ఉందో సినిమాలు చూసి మోసపోయారు ఆ సినిమాల్లో అంత దూరం నుంచి మెల్లిగా ఈడు ఇంత దూరం నుంచి మెల్లిగా వాళ్ళు పరిగెట్టుకొచ్చి గట్టిగా వాటేసుకో కింద పడి దొల్తుంటే ఇదే ప్రేమ అనుకున్నారు వీళ్ళు అలా మీరు కానీ దొల్లారనుకోండి పొంతగొట్టిన చెత్తంతా ఒంటి కంటుకుపోతే దౌర్భాగ్యులారా కంపు రావాలకి చచ్చిపోతాం అవి సినిమాలు అవి ఇది నిజ జీవితం ఇది ఆ సినిమాలకి నిజ జీవితానికి చాలా తేడా ఉంది అది మనకు అర్థమై చావదు ఈ వయసులో ఒకవేళ ఎవడైనా నాగలేటోడు చెప్పినా వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఈయనకి తెలిసేటువంటి ప్రేమ గురించి మాకు తెలుసు మేము అమర ప్రేమికులు అనుకుంటారు మీరు అమర ప్రేమికులే అడుక్కు తిని ప్రేమికులే ఎందుకు పనికిరారు మళ్ళీ చెప్తున్నాను నేను మీకు నిజంగా దమ్ము ధైర్యం అంటే బయటికి వెళ్ళి ఒక 1000 రూపాయలు సంపాదించండి ఒక రోజులో చూద్దాం ఒక నెల రోజులు ఎవరి మీద ఆధారపడకుండా బతికిరండి చూద్దాం బతకగలరా బతకలేరు మీ చదువే ఒకళ్ళు మీ అమ్మ నాన్న పెట్టిన భిక్ష భిక్ష అలాంటి అమ్మా నాన్న ప్రేమ అర్థం కాలేదు కాబట్టి ఏమైపోయారు పిల్లలు అవిధేయులు అయ్యారు మరి ఈరోజు అదే లెక్కల్లోకి పెద్దోళ్ళు కూడా వస్తారు వీళ్ళకు కూడా దేవుని ప్రేమ అర్థం కాలేదు నీకు శరీరం ఇచ్చింది ఆయనే నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయనే రాత్రి మనం చెప్పుకున్నట్టుగా భూమిని దాని సమస్తాన్ని కలిగించి వాటిని మనుషులకిచ్చి పోషించి సంరక్షించి వర్షాన్ని కురిపిస్తూ నేలను పండింపజేస్తూ నీకు కష్టార్జితాన్ని అనుగ్రహిస్తూ చక్కగా తిని సంతోషించడానికి దేవుడు ఉల్లాసముతో నీ హృదయాన్ని నింపుతున్నాడు అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో అదే చెప్తాడు పౌలు గారు ఉల్లాసముతో నింపుతున్నాడట మానవుని హృదయాన్ని అందుకే మనం ఆనందంగా తిని సంతోషంగా ఉండగలుగుతున్నాం మనకు కూడా ఏమర్థం కాలేదంటే దేవుని ప్రేమ అర్థం కాలేదు అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం ఆయన ఆకాశము నుండి మీకు వర్షాన్ని ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి మేలు చేస్తున్నాడు దేవుడు ఆ మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు అని బిగ్గరగా చెప్పిరి అంటే ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించి వీటితో పోషిస్తున్నాడు మానవాళిని ఈరోజు మనం ఆనందింటున్నామంటే ఎవరి దయవల్ల దేవుడి దయవల్ల కరువు వచ్చిందంటే తినడానికి మెతుకులు కూడా ఉండవు శ్రీలంక అల్లాడిపోతుంది కరువుతో మన పక్క చిన్న దేశం తమిళనాడు పక్కన ఉంటుంది చిన్న దేశం శ్రీలంక అల్లాడిపోతుంది తిండి దొరక్క చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కానీ మనము హాయిగా తింటున్నాం హాయిగా కడుపు నిండా తింటున్నాం ఇప్పుడు మీటింగ్ అయ్యి కూడా భోజనం పెడతారేమో రాత్రి పెట్టారు కడుపు నిండా తినేసిపోతాం ఒకడు ప్రార్థన కూడా చేయడు తండ్రి నీకు స్తోత్రం అని కూడా అండవు మొక్కలేవా తొక్కలేవా అంటాడు అంతే కడుపు నింపేసుకుని పోతాడు తినేటప్పుడు కనీసం కృతజ్ఞతలు తండ్రి అని కూడా చెప్పడు అంటే ఏంటంటే ఇది ప్రేమ లేనితనం ప్రేమ లేనితనం ఎవరి మీద లేదు ప్రేమ దేవుని మీద ప్రేమ లేదు అందుకే అవిధేయులు అవిధేయులు అన్నాడు అక్కడ 1 అసహ్యులట 2 ఎవరట అవిధేయులు తర్వాత ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులు భ్రష్టులు అంటే అర్థం ఏంటి చెప్పండి యూజ్లెస్ ఫెలో అప్పుడప్పుడు చూడండి ఎదుగొచ్చిన కొడుకులు ఉంటారు అమ్మా నాన్నలకి రూపాయి ఉపయోగం లేకపోగా వాళ్ళ మీద పడి తింటూ ఊరి మీద ఆబోతుల్లో తిరుగుతూ ఇంకా అచ్చొచ్చిన ఆబోతే నయ్యం ఏ చెత్త తిని మనకు కొత్త ఉపయోగపడుతుంది కానీ ఈ ఆబోతు వల్ల ఆ ఉపయోగం కూడా ఉండదు ఊరి మీద తిరుగుతూ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చి అన్నట్టు అంటాడు మళ్ళీ ఎంత గాడుగా అడుగుతాడో
ఏమెట్టాల టెడికి అన్నం ఎట్టాల అమ్మ గడ్డి ఎడుతుంటది గడ్డి అన్నం కలిపి తినేసి వెళ్ళిపోతాడు మళ్ళీ అస్సలు సిగ్గుండదు అస్సలు సిగ్గుపడ్డు అమ్మ తిడితే సిగ్గుపడ్డు నాన్న కొడితే సిగ్గుపడ్డు రూపాయికి మారడు తేడు ఏమీ తేడు అప్పుడు వాడిని ఏమంటారు తెలుసా తల్లిదండ్రులు యూజ్లెస్ ఫెలో ఒకరోజట కొడుకు పుట్టినప్పుడే ఒక తండ్రి కొబ్బరి చెట్టు నాటాడట కొడుకు ఎదిగాడట కొబ్బరి చెట్టు ఎదిగిందట కొబ్బరి చెట్టు ఏమో చక్కగా కాయలు దింపుతుంటే కొడుకేమో వాళ్ళ నాన్న నెత్తి మీద భారాలు పెంచుతున్నాడట అప్పుడు అన్నాడట నాన్న అరే దౌర్భాగ్యుడా నువ్వు పుట్టినప్పుడే ఇది పుట్టింది ఇదేమో నాకు ఉపయోగపడుతుంది నువ్వేమో నన్ను నిలువు నన్ను దహించేస్తున్నావు అని అన్నాడట అప్పుడు పుట్టిందట సామెత కొడుకు కంటే కూడా కొబ్బరి చెట్టు మేలని కొడుకు కంటే ఎదుకొచ్చిన కొడుకు కంటే కూడా దిగుబడికి వచ్చిన కొబ్బరి చెట్టు మేలనే సామెత పుట్టిందట అలా ఉన్నాయి ఈరోజు కొంతమంది బతుకులు కొంతమంది జీవితాలు ముసలి తండ్రి నలిగిపోతుంటాడు ముసలితనంలో తల్లి నలిగిపోతుంటుంది వాళ్ళని కూర్చోబెట్టి పోషించాల్సిన వాడు వెలిగిపోతుంటాడు బయట ఎక్కడ దేగుతున్నాడు ఏంటంటే ఆ చెట్ల కింద పొట్ల కింద మేటల కింద అక్కడ దేగుతూ ఉంటాడు భవిష్యత్తు మీద ఏమి ఉండదు ఏమి ఉండదు ఏమి ఉండదు ప్రతి సత్కార్యం విషయంలో మనం కూడా అలాగే ఉన్నామంట దేవుని దృష్టికి ఎలా ఉన్నాం భ్రష్టులు చెడిపోయిన కొడుకు విషయంలో తల్లిదండ్రులు ఎంత బాధపడతారో చెడిపోయిన బిడ్డల విషయమై దేవుడు కూడా అంతే బాధపడతాడు అందుకే అన్నాడు ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు దేని వలనట తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు మాకు దేవుడు ఎవరో తెలియదు అన్నంత దుస్థితిలో బ్రతుకుతున్నారట తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రాత్రి ఒక్కసారి మానవ జీవితం ఎంత పతనావస్థకు వెళ్ళిపోతుంది దేవుణ్ణి తెలుసుకోకపోవడం ఎంత ప్రమాదకరమో చూడండి దేవుడు తెలుసుకోవడం అంటే అర్థం మాకు యేసు ప్రభు తెలుసు మాకు బైబిల్ ఉంది మేము చర్చికి వెళ్తాం ఇంట్లో ఫోటో ఉంది క్యాలెండర్ ఉంది అంటాం కాదు దేవుణ్ణి తెలుసుకోవడం అంటే అర్థం నోవహు నడిచినట్టు ఆయనతో కూడా నడవాలి నాన్నతో నడుస్తున్నప్పుడు బిడ్డ తప్పు చేస్తాడా అమ్మతో నడుస్తున్నప్పుడు బిడ్డ తప్పు చేస్తుందా అమ్మా నాన్న లేనప్పుడే బిడ్డలు ఏం చేస్తారు తప్పులు చేస్తారు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తప్పులు చేయరు వాళ్ళు లేనప్పుడు చేస్తుంటారు తప్పులు మనకు అమ్మాయి చిన్న అమ్మాయి చాలా వయసులో చిన్నది ఇంకా టెన్త్ క్లాస్ ఏమో చదువుతుంది ఎలా ఎలా మాట్లాడుతుందో అర్ధరాత్రి ఫోన్లు మాట్లాడుతుందట ఎవరితో మాట్లాడుతుందో మరి ఎవరు తగిలాడు పనికిమాలినాడు దుప్పటి కప్పేసుకుని మెల్లిగా అఫ్ఫు అని మాట్లాడుకుంటుందన్నమాట ఎవరికి వినపడకుండాను సెల్ ఫోన్ లైట్ తగ్గించేసుకుని ఈ పనికిమాలిన చాటింగ్లు చేయడం వాట్సాప్లో చాటింగ్లు చేయడం అలా చేస్తుంది ఒకరోజు ఆడు అన్నాడట ఇంకా కష్టం నా ప్రియ నా సఖి నిన్ను గోదాట్లో ముంచేయటానికి నేను తీసుకెళ్తాను నువ్వు కుక్కతోక పట్టుకుని ఈదటమే ఇంకా గోదారి ఆ కుక్క ఎవరో కదా నేనే అని చెప్పి తీసుకెళ్ళాడట ఈ పిల్లకొక్క బండికి వెళ్ళిపోయింది బండికి వెళ్ళిపోయి సగం దూరం వెళ్ళిన తర్వాత ఎవరో చూసి ఈడ్చుకొచ్చారట ఆడిని ఈ పిల్లను కూడా ఈడ్చుకొచ్చిన తర్వాత అంటుందట నాకు ఆడి నుంచి పెళ్లి చేయండి అంటుందట 10వ తరగతి పెళ్లి చేయాలా నీకు ఆడు 10వ తరగతే నువ్వు 10వ తరగతే పెళ్లి చేసేయాలి అప్పుడే ఏమండి ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితో చూడండి ఆ వయస్సు చాలా చిన్నది చిన్నది ఆ వయస్సులో తండ్రి ప్రేమ అర్థం కాలేదు అందుకే ఆ క్రియల వలన తల్లిదండ్రులను ఎరుగమన్నట్టు ఆ బిడ్డ జీవితం ఎలాగైతే నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందో నిజంగా దొరకపోతే ఏమయ్యా చెప్పండి ఎక్కడికో తీసుకెళ్తారు డబ్బులు అయిపోతాయి ఎవడికో అమ్మేస్తాడు నాశనం అయిపోద్ది అలాగే ఒక అమ్మాయిని షిప్పులు అమ్మేశారు షిప్పులు అమ్మేయడం అంటే ఏంటో తెలుసా చాలామంది ఆడపిల్లలు తెలియదు షిప్పులు అమ్మేయడం అంటే ఏంటో బయట ఎక్కడ అమ్మరాలని ఈ ప్రేమ పేరుతో మోసం చేసి ఏదో తీసుకుపోయిన వాళ్ళని ఎక్కడ చోట పట్టుకుని కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళి ఈ ఆఫ్రికా వాళ్ళు వాళ్ళ షిప్పులు తిరుగుతుంటాయి సముద్రాల మీద వాళ్ళకి అమ్మేస్తారు ఇంకా షిప్పులో నువ్వు ఉన్నావన్న సంగతి బయట ప్రపంచానికి తెలియనే తెలీదు ఆ లోపల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసి ఆ శరీరాన్ని అంతా ఛిద్రం చేసి చచ్చిన తర్వాత సముద్రంలో చేపలకు పడేస్తారు అసలు నువ్వు ఉన్నావన్న సంగతి పోయావన్న సంగతి ఏమయ్యావో కూడా ఎవరికి తెలియదు ఇంకా సముద్రంలో చేపలకు ఆహారం అయిపోతావు అనాథ శవంగా కూడా ఎవరికి దొరకవు
అలా ఎంతమంది ఆడపిల్లలు తమ జీవితాలు పాడు చేసుకున్నారో. దేవుడితో నడిస్తే అలాంటి తప్పు చేయం, అలాగే అమ్మా నాన్నలతో ఉంటే ఇలాంటి తప్పులు జరగవు. తెలియజేయలకి ఆ ఫోన్లో ఏదో ఆడుకుంటున్నారు అనుకుంటారు, ఫ్రెండ్ అంటది మాట్లాడితే ఫ్రెండ్ అంటాడు లేకపోతే ఇడు అమ్మ ఆడుకుంటున్నారు అనుకుంటారు. వీళ్ళకి అప్పుడు చిన్న వయసులోనే ఫోన్లు కొనిచ్చేస్తున్నారు మనోళ్ళు పెద్దోళ్ళు. వీళ్ళు ఇవన్నీ ఎలగబెట్టి ఏదో రోజు వెళ్ళిపోదామని చూస్తారు. అదే అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకుంటే ఈ వయసులో నీకు ఫోన్ ఎందుకమ్మా, చదువుకో, ఈ వయసులో నీకు ఫోన్ పని ఏంటి, ఆ ఫోను లాక్లు గీకులు ఉండడానికి లేదు, ఇంట్లో అంతా ఓపెన్గా ఉండాలి, కావాలంటే నా ఫోన్ నువ్వు చూసుకో, నీ ఫోను నేను చూస్తాను, మన ఇద్దరి మధ్య ఎలాంటి దాపరకాలు ఉండడానికి లేదు. స్నేహితుల్లాగా అమ్మా నాన్న మసులుకున్నప్పుడు, ఇలా ఫోన్లు ఇవ్వడం మానేసినప్పుడు అన్నీ సీక్రెట్గా జరగవు, ఓపెన్గా ఉంటాయి. ఏదో రోజు ఒకవేళ పిచ్చి పనులు చేస్తే మనకు దొరికిపోతారు, దొరికిపోతామన్న భయంతో చేయనైనా చేయడం మానేస్తారు. అప్పుడు మన పిల్లల జీవితాలు బాగుపడతాయి. మనతో నడిస్తే మన పిల్లలు బాగుంటారు, దేవునితో నడిస్తే చెప్పండి మనం బాగుంటాం. అర్థం చేసుకోవాలన్న మాటలు, మనతో నడిస్తే మన పిల్లలు బాగుంటారు, దేవునితో నడిస్తే మనం బాగుంటాం. నోహు ఎవరితో నడిచాడట? దేవునితో నడిచాడు. నోహు దేవునితో నడిచాడు. హనుకు దేవునితో కూడా నడిచాడు. దేవుడితో నడవడం అంటే అర్థం ఏంటి? పక్క పక్క నిద్ర చేయి చేయి పట్టుకుని మార్నింగ్ వాకింగ్కి వెళ్ళటమా? మరి ఏంటి పక్క నడవడం అంటే? ఎస్, ఆయనను హృదయంలో ఉంచుకొని, ఆయన మాటలు హృదయంలో ఉంచుకొని, ఆయన కొరకు బ్రతకటం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చటం, పరిశుద్ధుడైన దేవునిని ఎరగటం, సత్యవంతుడైన దేవునిని ఎరగటం. సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు ఇక్కడికి వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. అర్థమవుతుందా? నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అన్నాడు. కాబట్టి ఆ సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఎరిగినప్పుడు, ఆ సత్యవంతుడైన దేవునితో మనం నడిచినప్పుడు, నోవహ ఎలాగైతే ఆ తరంలో నీతిమంతుడుగా కనబడ్డాడో అదే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడి స్టేట్మెంట్ మీకు కనబడుతుంది. అదే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అది, ఎంత అద్భుతమైన సందేశం అది, ఎంత అద్భుతమైన బిరుదిచ్చాడు దేవుడు నోహుకి, ఎంత ఘనమైన విషయం, ఎంత గొప్ప సత్కారం అది. మరి ఇప్పుడు మన గురించి అలా చెప్పగలడా? ఈ తరములో నా ఎదుట నీవే నీతిమంతుడు, నీవే నీతిమంతుడు అలవని చెప్పగలడా? మన గురించి చెప్పగలడా? చెప్పలేని పరిస్థితి చాలామంది జీవితాల్లో ప్రియులారు. అలా ఉండొద్దు. మీరు దేవుని పిల్లలు, మీరు నిజమైన దేవుని ఎరిగిన వారు, మీరు ప్రత్యేకింపబడిన వారు. ఎవరట మీరు? ఏర్పరచబడిన వారని వ్రాయబడింది మన గురించి. ఏమని వ్రాయబడింది మన గురించి? ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులైన దేవుని పిల్లలు, ప్రత్యేకించబడిన వారు. ఉన్నాయలేదు ఈ మాటలు మీ గురించి? ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని అంత గొప్పగా చూస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని అంత ఉన్నతంగా చూస్తున్నాడు, దేవుడు మీరంత ఘనంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మనం అలా ఉండకపోతే ఎలా చెప్పండి? మన పిల్లలు చెడిపోతే మనకెంత బాధగా ఉంటుందో, మనం చెడిపోయినప్పుడు మన పరలోకపు తండ్రికి కూడా అంతే బాధ. ప్రియులారా మర్చిపోకండి, మర్చిపోకండి. మీ పిల్లలు ఇల్లు వదిలిపోతే మీరు ఎంత ఏడుస్తారో, మీరు ఆయన వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన అంతే బాధపడతాడు. దినమెల్ల కన్నీరు, దినమెల్ల బాధ హృదయంలో నొచ్చుకుంటాడట, సంతాపము నుండిడట, సంతాపము నుండి హృదయములో నొచ్చుకునేను. ఎందుకంటే మనం చెడిపోతుంటే మన తండ్రికే బాధ, మన పిల్లలు చెడిపోతుంటే మనకి బాధ, మనం చెడిపోతుంటే మన తండ్రికి బాధ. మన పిల్లలు ఎవరితో అయినా వెళ్ళిపోతే మనకి గుండె కోత, మనం సాతానుతో వెళ్ళిపోతే మన తండ్రికి గుండె కోత. కాబట్టి భ్రష్టులైన బిడ్డల్లా ఉండొద్దు ప్రియులారా, భ్రష్టులైన బిడ్డల్లా ఉండకండి, చెడిపోయిన పిల్లల్లా ఉండకండి, అవిధేయులైన పిల్లల్లా ఉండకండి. సత్యవంతుడైన వాణిని ఎరిగారు, పరిశుద్ధుడైన వాణిని ఎరిగారు, ఆయనకు తగ్గట్టుగా జీవించండి. భ్రష్టులతో మీకేంటి పని? విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తు ఎక్కడిది? మీరు విశ్వాసులు, మీరు అవిశ్వాసులతో కలిసిపోవడం ఏంటి? మీరు ప్రత్యేకింపబడిన వారు, మీరు ప్రత్యేకింపబడిన వారు. మీరు వేరు, అంతే. మనం వేరు, లోకం వేరు. లోకంతో జతకలవలసిన వారం కాదు మనం, దేవుని కొరకు బ్రతకవలసిన వారం మనం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన వారం మనం, దేవుని మార్గాలలో నడవలసిన వారం మనం. అలాంటి పవిత్రులైన పిల్లలుగా మనం ఉండాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. మీ పిల్లలు బాగుపడి మంచి పేరు సంపాదించుకున్నారనుకోండి, ముందు ఎవరి పేరు చెప్తారు ఊళ్ళో? ఎవరి పేరు చెప్తారు ఊళ్ళో?
ఎస్ మీ పేరే చెప్తారు పలానా వాళ్ళ పిల్లలండి అంటారు ఎందుకంటే మీరు తెలిసినట్టుగా ఊరంతటికి మీ పిల్లలు తెలియదు అందుకే ముందు మీ పేరే పలుకుతుంది పలానా వాళ్ళ పిల్లలండి పలానా వాళ్ళ అమ్మాయండి మంచిగా మార్కులు సంపాదించుకుందట గొప్ప ఉద్యోగం తెచ్చుకుందట పలానా వాళ్ళ అబ్బాయండి గొప్ప స్థితికి ఎదిగడట చూసారా ఆ పేరు మీకు ఎలాగైతే సంతోషాన్ని ఇస్తుందో మనల్ని బట్టి కూడా దేవుని నామం ఏమవాలి మహిమపరచబడాలి అందుకే ఆయన అంటాడు మీ సత్క్రియల వలన నేను మహిమపరచబడునట్లు మీ పరలోకపు తండ్రిని మహిమపరుచునట్లు జనులు మీ సత్క్రియలు చూసి ఎవరిని మహిమపరచాలట మీ పరలోకపు తండ్రిని మహిమపరచాలి చూసారా ఇటు మన పిల్లలకి అటు మనకి దేవునికి ఎంత అద్భుతమైన సందేశం బైబిల్లో పొందుపరచబడిందో ఇది మీకు అర్థమైతే మీ పిల్లల్ని చూసినప్పుడల్లా మేము కూడా దేవునికి పిల్లలమే కదా అని మీకు గుర్తొస్తుంది మన పిల్లలు చెడిపోతే మనం ఎంత బాధపడతామో మనం చెడిపోతే మన నాన్న కూడా అంతే బాధపడతారని మనకు గుర్తొస్తుంది మన పిల్లలు లోకంలో కలిసిపోతే మనకు ఎంత గుండెకోతో మనం సాతానుతో కలిసిపోయినప్పుడు కూడా మన తండ్రికి అంతే గుండెకోతని మీకు గుర్తొస్తుంది అప్పుడు మీరు తప్పు మార్గాల్లోనికి వెళ్ళటానికి ఇష్టపడరు నీతి మార్గాల్లో నడుస్తారు యథార్థవంతులుగా ఉంటారు నోవహు మాదిరి హనోకు మాదిరి ఆయనను హృదయంలో ఉంచుకుని ఈ కొద్ది జీవితం ఆయనతో బతుకుతారు ఈ కొద్ది జీవితం ఆయనతో బతికితే మరణానంతరం యుగయుగాలను ఆనందించడానికి దేవుడు అక్కడ నిత్య లోకాన్ని సిద్ధం చేశాడు నిత్య జీవితాన్ని సిద్ధం చేశాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా నేను కఠినంగా మాట్లాడినా మీ మంచి కోసమే నాకు మీ మీద ఏమైనా పగ మీ మీద ఏమైనా కోపమా మీకు నాకేమైనా కడప గొడవలు ఉన్నాయా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా తెలియవు కదా అయినా కూడా నేను ఇలా మాట్లాడుతున్నానంటే కారణం ఏంటి తెలుసు ఇలా ఖండించి గద్దించి ఐ లవ్ యు ఆల్ ఎస్ రియల్లీ ఐ లవ్ యు ఆల్ మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రభువునందు మీ అందరి యందు ప్రేమ కలిగి ఉన్నాను కాబట్టి మీ జీవితాలు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలి మీరు పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని నా చెల్లెళ్ళుగా నా అక్కలుగా నా తల్లులుగా నా అన్నలుగా నా తమ్ముళ్ళుగా మిమ్మల్ని అందరినీ భావించి ఇంత ఖచ్చితంగా ఈ వాక్యాన్ని మీకు ఉపదేశించడం జరుగుతుంది లేదనుకోండి నేను కూడా ఏదో మసిపూసి మారెడికాయ చేసి మాయ మాటలు చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి మీరు ఏమైనా కాదంటారా నన్ను చెప్పండి కానీ దేవుడు నన్ను అలా ప్రేరేపించట్లేదు నా దేవుడు నాకేం చెప్తున్నాడంటే ఖచ్చితంగా మాట్లాడాలి ఖండితంగా మాట్లాడాలి ఖచ్చితమైన ఉపదేశం చేయాలి మనుషుల మెప్పని కొద్ది నాయన నువ్వు దేవుని నేను నన్ను మెప్పించడానికే బోధించాలన్నది ప్రారంభం నుండి నేను సేవలోకి వచ్చిన నాట నుండి దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి సంకల్పం గనుక అది నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ గనుక నేను ఇలాగే మాట్లాడతాను మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు మనుష్యుల మెప్పు అవసరం లేదు దేవుడు మెప్పు ఉంటే చాలు మీ పొగడతలు నాకు అక్కర్లేదు దేవుడు నన్ను ప్రేమించి బలా నమ్మకమైన మంచి దాసుడా అని నాకు ఆయన మాటిస్తే చాలు సో మీరు కూడా అలాగే ఉండాలి నా దృష్టిలో మీరు బాగుండాలి మీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి ఆనందంగా ఉండాలి మీ సంఘం సంఘ పెద్దలు కాపరి విశ్వాసులు మీ కుటుంబాలు ఈ గ్రామం అంతా కూడా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలి ఆ స్వచ్ఛమైన మనస్సుతో మీరు దేవుల్లో నడవాలి ఏ సేవకుడైనా సరే మీ గ్రామానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు మాదిరికరమైన సంఘం అండి ఇక్కడ ఉన్న సంఘం అని మీ గురించి చెప్పుకోగలిగే అంతటి గొప్ప స్థితికి మీరు అందరూ ఎదగాలి మీ పిల్లలతో సహా అప్పుడు మీ ఊరు దీవించబడుతుంది మీ సంఘం ఆశీర్వదించబడుతుంది మీరు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు దేవునికి మహిమకరంగా ఉంటారు అలాంటి పిల్లలు కావాలని పరలోకపు తండ్రి కోరుతున్నాడు మరి ఉందాం అలాగా ప్రేరేపించబడితే ఈ రాత్రి ప్రభు సన్నిధులు ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయండి ప్రభువా ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి నేను ఇలా ఉండటానికి నిశ్చయించుకుంటున్నాను ప్రభు అని కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం దయచేసి వీలున్నవాడు మోకరించండి వీలు కాని వారు కుర్చీలో ఉండగానే అలాగే తలలు వంచండి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం ప్రభువా ఇప్పటి వరకు విత్తబడిన వాక్యం ఒకవేళ నా కోసమే అయితే ఒకవేళ నాకే అవసరమైతే ఒకవేళ నేనే ఆ స్థితిలో ఉంటే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం తండ్రి అని ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం ఎంతోమంది ప్రజలు వచ్చారు ఈ సభలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకోండి ఇలాంటి సదవకాశం మళ్ళీ రాకపోవచ్చు ఇది దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న సమయం ఇది దేవుడు నిన్ను నన్ను సూటిగా ప్రశ్నిస్తున్న సమయం ఇది దేవుడు నిన్ను నన్ను సూటిగా గద్దిస్తున్న సమయం ఇది ఆయన గద్దింపు వినటానికి మంచి మనస్సు నీకుంటే ఆయన గద్దింపు వినాలన్న ప్రేమ నీకుంటే ఆయన గద్దింపు వినాలన్న ఆలోచన నీకుంటే దయతో మీరందరూ కూడా హృదయాన్ని తెరిచి ప్రార్థించండి హృదయాన్ని తెరిచి ప్రార్థించండి దూరంగా ఉన్నవారు దగ్గరగా ఉన్నవారు అందరూ కూడా
దూరంగా ఉన్నవారు దగ్గరగా ఉన్నవారు నాకు కనబడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి ప్రార్థన చేయండి ఒకవేళ మీరు అతిక్రమముతో నడుచుకున్న వారైతే గనుక మీ అతిక్రమ క్రియలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి ఒకవేళ యవనస్తులుగా మీరు ఉంటే యవనస్తురాళ్ళుగా మీరు ఉంటే ఇక్కడే ఇక్కడే ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి నా ప్రియ చెల్లెమ్మలు నా ప్రియ తమ్ముళ్ళు యవన దశలో తొట్టిల్లిపోయిన ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా ఇకన్నడూ మీ మార్గాలకు వ్యతిరేకంగా నేను వెళ్ళను మీరు నన్ను ఆశీర్వదించే వరకు మీరు నన్ను దీవించే వరకు మీరు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేంత వరకు నేను నా యథార్థతను కాపాడుకుంటాను తండ్రి అని ప్రియ చెల్లెమ్మలు యవన దశలో ఉన్న తొట్టిల్లిపోతున్న తమ్ముళ్ళు ప్రార్థించండి ప్రభు మీ యొక్క ప్రతి పాపమును క్షమించి మిమ్మల్ని దీవించడానికి మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు మీ హృదయాలను వెలిగించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు మీ బ్రతుకులను ఉద్ధరించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు ఒకవేళ పెద్దలుగా ఉన్నవారు ఎవరైనా అవిధేయులుగా మారిపోయారేమో ప్రభువుకు అవిధేయతతో బ్రతుకుతున్నారేమో మీరు విధేయత లేకుండా ఉన్నారేమో మీ మీ వివాహాలలోనే అపరిశుద్ధ కార్యాలు జరిగించారేమో మీ మీ వివాహాలలోనే అల్లరి జరిగించారేమో దేవుని నామానికి అపకీర్తి తెచ్చే విధంగా మీరు బ్రతుకుందేమో ఈ క్షణంలో అది ఒప్పుకోండి ప్రభువాను మన్నించండి ఎప్పుడు అలాంటి దుర్నీతి కార్యాలలో పాలిభాగం తీసుకుని ప్రభువా అని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో ప్రాధేయపడండి దేవుడు తప్పక మీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు తప్పక మీ యొక్క విజ్ఞాపన ఆలకిస్తాడు దేవుడు తప్పక నిండు మనస్సుతో మీరు చేస్తున్నటువంటి ప్రార్థనను అంగీకరిస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ వాక్యాన్ని బట్టి మీ బ్రతుకుల్లో గొప్ప దీవెన రాబోతుంది గొప్ప ఆశీర్వాదం మీ బ్రతుకుల్లో రాబోతుంది మీరు మారు మనస్సు పొందితే మీరు మీ ప్రతి పాపపు కార్యాన్ని విడిచిపెట్టి ప్రభువాను అంగీకరిస్తున్నందుకు స్తోత్రం తండ్రి అన్ను అడగగలిగిన నాడు తప్పక దేవుడు నీ హృదయాభిలాష నెరవేరుస్తాడు నిన్ను నీతి కార్యాల వైపు సంసిద్ధురాలిగా సంసిద్ధుడిగా ఉండినట్లుగా చేస్తాడు నీ కడుపును పుట్టిన బిడ్డల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అలాంటి దయ్యకరమైన స్థితిని వదులుకొని భ్రష్టుడిగా భ్రష్టురాలిగా ఆయన శాపాన్ని పొందుకునే వారిగా మనం ఎందుకు మారాలి ప్రియమైన చెల్లెమ్మ తమ్ముడు అక్క అన్నయ్య దయతో ఈ విలువైన సమయాన్ని ప్రభు సన్నిధిలో గడపండి ఈ విలువైన సమయంలో ప్రభువును వేడుకోండి ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందుకోండి ఇక మీదట నీతికి వారసులుగా మీరందరూ మారాలి నీతి సంబంధులుగా మీరందరూ మారాలి నీతి కార్యాలు చేయు పిల్లలుగా మీరందరూ మారాలి అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థిద్దాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేద్దాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు తండ్రి మీ పిల్లల హృదయాల్లో ఉన్న చీకటిని తొలగించడానికి ప్రభు అల్లరిని నీచ కార్యాన్ని ప్రభు వారి జీవితాల్లో నుండి తీసివేసి సమాధానాన్ని అనుగ్రహించడానికి విలువైన వాక్యంతో మీ పిల్లల హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు యవనస్తురాలు ఉన్నారు పెద్దలు చిన్నలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీ పిల్లల్ని దీవించండి ప్రభు వెత్తబడిన ప్రతి మాట మీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి తండ్రి ప్రభా వారు తమ తప్పిదములు ఒప్పుకుని విడిచిపెడుతూ ఉండగా తండ్రి మరొక్కసారి మీ బిడ్డలకు క్షమాపణ ప్రసాదించండి వారు నిలబడడానికి సహాయం చేయండి బలపడటానికి సహాయం చేయండి ప్రభా మీ కృపలో వర్ధిల్లింపచేయండి తండ్రి జ్ఞానం ఇవ్వండి తండ్రి వివేకం ఇవ్వండి తండ్రి అపవాది మీ పిల్లలను మోసగించకుండా చీకటి కార్యాలలో అపవిత్రమైన కార్యాలలో మీ బిడ్డలు పాలు పంపులు పొందకుండా తండ్రి పవిత్రులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి తండ్రి నోహు మాదిరి హనోకు మాదిరి యోబు మాదిరి మీ మార్గాల్లో నడవటానికి సహాయం చేయండి తండ్రి మీ పిల్లల ప్రార్థన తండ్రి మీ సన్నిధికి చేర్చుకొని యథార్థవంతులుగా ఎవరైతే ప్రార్థిస్తున్నారో కన్నీటితో ఎవరైతే మీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారో వారిని మీ సన్నిధిలో నిలబెట్టుకోండి తండ్రి అంగీకరించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి ప్రభు క్షమించండి కనికరించండి కనికరించండి కన్న తండ్రి కనికరించండి మీ కరుణ మీ బిడ్డల పట్ల చూపించండి ఈ రెండు రోజులు సభలు ఏర్పాటు చేసిన కుటుంబాలను దీవించండి సహకరించిన బిడ్డలు దీవించండి సంఘాన్ని సంఘ కాపరిని విశ్వాసుల్ని అధ్యక్షుల్ని పెద్దల్ని అందరినీ అన్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని సర్వకృపానిది మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మీ బిడ్డలందరినీ నడిపించమని ఎత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాలలో ముప్పదంతలకు అరవదంతలకు నూరంతలకు ఫలింపచేయమని ప్రతి కుటుంబానికి మీ దేవుని ఆశీర్వాదాలు దయచేయమని వేడుకుంటూ మా కొరకు రానయ్యన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ